ముఖ్యంగా కొనే దామోదర్ గారు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఆయన కూడా చాలా అభిమానంగా ఎప్పటికప్పుడు మురళీమోహన్ గారు వస్తున్నారా అని చెప్పి అడిగారు. చాలా సంతోషం అండి. అలాగే ఆమరి గారు ఏ కార్యక్రమం చేసినా చాలా చక్కగా దాదాపు 7-8 గంటలు బ్లాక్గా ఉండేటట్టుగా చేసి చక్కగా చేస్తారు. కాకపోతే ఇదివరకు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇదివరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రవీంద్ర భారతిలో టికెట్లు దొరికాయి కాదు, సీట్లు దొరికాయి కాదు. కానీ వాళ్ళ రోజున టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత ఎవరితో వాళ్ళు కూర్చొని కార్యక్రమాలు చూసే విధానం వచ్చేసింది. వాళ్ళు ఇక్కడ థియేటర్లో మనకి పెద్దగా జనం కనపడకపోవచ్చు, కానీ చాలా చోట్ల జూమ్ లైన్లో దిగి ఈ ప్రోగ్రామ్ చూసి ఆనందిస్తే వాళ్ళు ఎంతో బాగున్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ రిజార్ట్లో, ఈ ట్రాఫిక్లో పడి ఇంత దూరం వచ్చేదానికంటే ఇంట్లోనే కూర్చొని కనెక్షన్ తీసుకొని చూడొచ్చు అనేటువంటి మరి విధానం కూడా వచ్చేసింది. ఇప్పుడే ప్రదీప్ గారు కూడా చెప్తున్నారు, ఎవరింట్లో ఉండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా రావక్కర్లేదండి, జూమ్ కనెక్షన్ ఇచ్చేస్తాము, మేము ప్రోగ్రామ్ అంతా ఇచ్చేస్తాము, మీ ఇంటి దగ్గరికి మీరు మాట్లాడమే, ఇంకోటి ఇంటి దగ్గరికి వాళ్ళు మాట్లాడమే అని సిస్టమ్ మారిపోయింది. ఎన్నాళ్ళకి ఎందుకంటే ఏమైనా కొత్త విధానాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ రోజున అనేక మంది టీవీ ఆర్టిస్టులకి అందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇవాళ దాదాపుగా ఇవాళ అవార్డు తీసుకున్న ఆర్టిస్టులు అందరితోటి నేను కలిసి నటించిన వాళ్ళే మా సహచరులే అందరూ కూడా. మరి వాళ్ళందరికీ ఇవాళ అవార్డు ఇవ్వకపోయి చూస్తుంటే నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మరిన్ని అవార్డులు మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఇవాళ జీవితంలో టీవీ అనేది ఒక భాగం అయిపోయింది. సినిమా చూడకపోయినా బతకలేదు, కానీ టీవీ చూడకపోతే బతకలేకపోయాం. మా రోజుల్లో ఆ రోజుల్లో మేము శనివారం ఆదివారం వస్తుందంటే సినిమా వస్తుంది టీవీలో, లేకపోతే రేడియోలో వస్తుంది సినిమా అని చెప్పి అలా ఉత్సాహంగా ఎప్పుడు వస్తా శనివారం ఆదివారం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు టీవీ చూసే వాళ్ళందరూ ఆదివారం వచ్చిందంటే తిట్టుకుంటారు. సీరియల్ రావు ఇవాళ, ఏదో సినిమాలు ఎన్నెన్ని చూస్తామండి అనే స్టేజ్కి వచ్చేసింది. మరి ఆ రోజున దూరదర్శన్లో మొట్టమొదటిసారిగా బ్లాక్ అండ్ వైట్లో సాయంత్రం 5:00 నుంచి 9:00 వరకు వచ్చే రోజుల్లో మరి ప్రదీప్ గారు నేను ఆ రోజుల్లో వచ్చే మేము ప్రారంభించాం టీవీలో. ఆ రోజుల్లో చాలామంది వచ్చి నేను అడిగాను, ఏమైనా సినిమాలో ఇంత బిజీగా ఉంది, ఎందుకు బ్లాక్ అండ్ టీవీలో చేయాలి అవసరమా అని అడిగితే నేను చెప్పాను, రాబోయే రోజుల్లో టీవీ అనేది బిగ్ స్క్రీన్ని డామినేట్ చేస్తుందండి, ఇంటింట్లో ఎవరింట్లో వాళ్ళే కూర్చొని టీవీ చూసుకుంటే ఆనందంగా గడిపే రోజులు వచ్చిన తర్వాత బిగ్ స్క్రీన్ కంటే కూడా టీవీ స్క్రీన్కే ఎక్కువ వాల్యూ. పెద్ద సినిమాలో నువ్వు నటించవచ్చు, అది ఎన్ని రోజులు ఆడుతుందో తెలీదు, మళ్ళీ ఒకసారి సినిమా చూస్తే చూసేస్తాం అనుకుంటాం, తప్ప రెండోసారి మూడోసారికి వెళ్ళాం. కానీ టీవీ ఎలా కాదు, ఓ సీరియల్లో చేయటం మొదలు పెడితే రోజు కనిపిస్తూ ఉంటాం, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్లాగా ఒకళ్ళు అయిపోతాం మనకు కూడా. అలాంటి టీవీ ఇవాళ అద్భుతమైన సీరియల్స్ ఇస్తారు. మొదట్లో చూస్తే సీరియల్స్ నాటకంలాగా తీసేవారు, ఇప్పుడు సీరియల్ని సినిమాలాగా తీస్తారు. అంత ఖర్చు పెడుతున్నారు సీరియల్స్లో, చక్కటి సెట్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, సబ్జెక్ట్ కానీ, నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీయటం కానీ ఎన్నో అద్భుతంగా ఇవాళ తీస్తున్నారు ఇవాళ క్వాలిటీ పరంగా. అయితే మనకి తమిళ సీరియల్స్కో లేకపోతే హిందీ సీరియల్స్కో వచ్చినట్టుగా అంత స్పాన్సర్గా అంత పెద్ద అమౌంట్స్ రావటం లేదు. దానికి మరి అందరూ ప్రదీప్ గారు ఆలోచించి దీనికి ఏం చేయాలో, ఎలా చేస్తే మంత్రం వేయాలో చూసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా మన తెలుగు సినిమాలైనా హిందీ సినిమాలైనా ఆల్ ఇండియా లెవెల్లో ఆడేస్తుంది, అలాగే సీరియల్స్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఆడే విధానాలు ఏదో చూస్తే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చక్కగా చూసే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు అనేక పాటలు పాడారు ఆమెను గారు. నా ఈ పాత పాట ఎప్పుడో పాడుతుంటే నాకు ఎంతో మళ్ళీ ఏదో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. చాలా చాలా సంతోషం అండి. ఏం మాట్లాడడం లేదు చూడండి, చాలా చాలా సంతోషం అండి. మీరు ఇంకా మరిన్ని మరిన్ని అవార్డులు పొందాలని, ఇంకా ఇంకా మీరు మంచి సీరియల్స్ నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆమెని గారికి, అలాగే యా యా సరే వాళ్ళ సత్సంగం మర్చిపోయాం,
గురుగారు సెంటర్లో ఉంటే రోడ్డు ఎలా మెరిసిపోతున్నారో, ఎలా నవ్వుతున్నారో, ఆయన మనిషి నిజంగా అక్కడ నుంచి వాడిని నవ్వుతున్నారు అన్నంత ఫీలింగ్ గా కనిపిస్తుంది. అక్కడే నాగేశ్వరరావు గారి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా అక్కడే నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు సినిమా వచ్చింది అంటే మొట్టమొదటి రోజు వెళ్లాల్సిందే. అలాగే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు కలిసి నటించిన సినిమా వచ్చిందంటే 4-5 సార్లు నా సినిమా చూసిస్తాను, అంత అభిమానం. అలాగే నాగేశ్వరరావు గారిని ఎప్పుడన్నా చూడగలనా, కలవగలనా, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వగలనా అని అనుకున్నాను. నాకు ఆయనతో కలిసి నటించే అదృష్టం కలగడం, అనేక సినిమాల్లో ఆయనతో నటించడం, అలాగే మా జయమేరి బ్యానర్లో కూడా ఆయన కూడా నటించడం, నాగార్జున గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ, అది చాలా గొప్ప వ్యక్తి అండి నాగేశ్వరరావు గారు మాత్రం. ఎందుకంటే ఆయనకున్నది తెలివితేటలు కానీ, చదువు లేకపోవచ్చు కానీ కానీ తెలివితేటలు అద్భుతమైన తెలివితేటలు ఏకసంతరాకారి. మరి ఆయన తెలియని విషయం అనేది ఉండదు. ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఇతరుల గురించి మంచి వార్తలు మంచి విషయాలు చెప్తుంటే 1-2 సార్లు అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని బ్రెయిన్ కంప్యూటర్లో దాన్ని ఫీడ్ చేసిన ఎడికి ఇప్పుడు అవసరం వచ్చిన చోట అద్భుతంగా దాని గురించి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. ఇవాళ రోజున ఆయన ఇక్కడ భూమిలో దిగులో లేకపోయినా దిగ భూమిగా భూమిలో లేకపోయినా దిగులో అది ఆకాశ విధులు అందాల జాబులేండి, ఎప్పటికీ ఆయన అందాల జాబులే. ఎన్ని సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారండి. ఆ మహనీయుడు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నావు అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వరరావు గారు కూడా ఇవాళ ఈ థియేటర్లో ఉన్నారు, యాక్టర్లో ఉన్నారు, ఆయన కూడా జరిగేది చూస్తున్నారు. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరూ కూడా బాగా చేస్తున్నారని చెప్పి ఆనందపడుతూ ఆశీర్వాదం చేస్తున్నటువంటి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంటూ అందరికీ నా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై. సన్మాన మహోత్సవానికి ముందుగా